చేనేతలు ముఖ్యంగా రైతన్న తర్వాత నేతన్న ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. అలాంటి నేతన్నల గురించి, చేనేతల గురించి ఒక చేనేత వర్గానికి చెందినటువంటి సోదరిగా సుదీర్ఘ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా విషయాలు చర్చించడం జరిగింది. నేతన్నల యొక్క కష్టాలు, వాళ్ళు గుంతలలో నుండి బయటికి రాకోకుండా అణగారిన వర్గాలలాగా ఏ విధంగా మగ్గుతూ ఉన్నారు అనేటువంటి కష్టాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. వారికి ఉన్నటువంటి పెట్టుబడి సహాయం లేకోకుండా కేవలము ఏదో కూలికి చేసుకుంటూ కొద్దిగా కూడా 4,000 కూడా నోట్లోకి వెళ్ళలేని పరిస్థితుల్లో చేనేత కష్టాలన్నీ ఆ జగనన్న ఆలకించడం జరిగింది. ప్రతిసారి మేము ఆ కష్టాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా మేము ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా రకాలుగా కూడా ఆలోచించి వారికి పెట్టుబడి సహాయం కింద నేతన్న నేస్తం విడుదల చేసి, అది కూడా నేతన్న నేస్తం యొక్క ఆ పథకం యొక్క వివరాలను ప్రకటించి ఎక్కడ వెంకటగిరిలో ప్రకటించినారు.